హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను ఆన్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో బేస్డ్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్ ఓకే సేమ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ పైనే సో రిలయన్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఇవాళ వీడియోలో సో రిలయన్స్ అనేది ఆఫ్టర్ ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ షార్ట్స్ పైన ఇట్ హ్యాస్ గివెన్ ఏ అండ్ ఇండికేషన్ టు బై ఓకే సో అక్కడ నుంచి అది స్టాక్ వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది బిఫోర్ ద సెల్ సిగ్నల్ ఓకే సో ఈ కాన్సెప్ట్ అంతా నేను సింపుల్గా నేను మీకు చార్ట్స్లో చూపించడానికి ట్రై చేస్తాను సో ఇట్ విల్ బీ ఎ వెరీ షార్ట్ వీడియో అండ్ షార్ట్ అనాలిసిస్ సో కంప్లీట్గా వీడియో చూడండి ఫర్ ద అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నేను చాలా కంటెంట్ నేను చేయటం జరిగింది ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది సో ఫస్ట్ దివాలీ పిక్ విచ్ ఇస్ సేరా సేరా ఆల్రెడీ నా టార్గెట్స్ని మెట్ అయింది ఓకే నా నేను ఇక్కడ నుంచి ఆఫ్టర్ ఏ పార్షియల్ బుకింగ్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ పిరమిడింగ్ ఆరల్స్ నా ట్రైలింగ్ ఎస్ఎల్తో నేను ఈ స్టాక్లో కంటిన్యూ చేస్తాను ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ ఫస్ట్ పిక్ ఏదైతే దీపావళి ఫస్ట్ పిక్ ఏదైతే నేను ఇచ్చానో అది నా టార్గెట్స్ వెరీ ఫాస్ట్ అచీవ్ చేయటం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఓకే సో ఈ వీడియో కొద్దిగా మీకు అర్థం అవ్వాలి అంటే దెర్ ఈజ్ వన్ మోర్ వీడియో అండి కంపేరటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ నాట్ ఆర్ఎస్ఐ అని చెప్పి ఒక వీడియో నేను చేయటం జరిగింది సో ఆ లెసన్ కనుక మీకు అర్థమైతే కనుక దెన్ దిస్ దిస్ వీడియో విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ ఓకే సో ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్ మనం ఓపెన్ చేసానండి ఓకే సో ఓకే ఒకసారి నేను మళ్ళీ మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను ఓకే సో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే సో మనం మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేస్తే ఈ అయితే వస్తుంది ఓకే అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కొన్ని ఇంపార్టెంట్ చాట్స్ గురించి లేకపోతే ఇలాంటి వీడియో లింక్స్ కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవన్నీ అందులో షేర్ చేస్తూ ఉంటాను నేను ఓకే ఓకే సో డైలీ చాట్ తీసుకుంటున్నాను ఓకే సార్ జస్ట్ సింపుల్ ఏ To see, okay, uh, we don't need any volume or. మూవింగ్ యావరేజెస్ ఓకే సో దిస్ ఈజ్ రిలయన్స్ చార్ట్ ఓకే అండి సో ఈ మార్చ్ లోస్ నుంచి మనం చూసినట్లయితే దేర్ ఈస్ మనకి వెరీ గుడ్ ర్యాలీ ఈ స్టాక్ అనేది మనకి ఇచ్చింది ఓకే బట్ ఇక్కడ నేను మీకు ఫోకస్ చేయమంటన్న పీరియడ్ ఏంటంటే సో ఫస్ట్ ఇది చూడండి సో దిస్ ఇస్ ద ప్లేస్ ఈ ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ స్లోపింగ్ ట్రెండ్ లైన్ ని మనకి ఇక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చింది సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ట్వంటీ థర్డ్ మార్చ్లో ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ మనకి బ్రేక్ అవుట్ ఇచ్చింది ఆ తర్వాత వెంటనే రీటెస్ట్ చేసి మళ్ళీ హయ్యర్ జ హై హై హైయెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది దిస్ ఈజ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చాట్ ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇది ఫస్ట్ టైం ఓకే అంటే ఈ ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీ ఎక్స్పెనెషియల్ని బ్రేక్ చేసి ఆ తర్వాత ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి ఆ మూమెంట్ వెళ్ళింది ఇక్కడ మనం రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్లో ఓకే కంపారిటివ్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్లో మనం క్లియర్గా ఎ ఏ బ్రేక్అవుట్ ఓకే అండ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ సో ఇదే చార్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ అంటే ఈ బాటమ్ ఓకే సో ఈ క్యాండిల్ సో ఇక్కడ మనకి ఎటువంటి ఇండికేషన్ లేదు అసలు అది బాటమ్ ఫార్మ్ అయిందా లేకపోతే ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్తుందా ఏంటో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఆన్ దిస్ బేసిస్ మనం ఈ స్టాక్లో ఈ లోవర్ లెవెల్స్లో మనం ఇన్వెస్ట్ చేయలేం మేబీ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ మేబీ ఇక్కడెక్కడో మీరు ఏదైనా బేస్డ్ ఆన్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఏదైనా కావచ్చు ఫిఫ్టీన్త్ జూన్ అండ్ అక్కడ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెల్స్లో మనకి ఇండికేషన్ అనేది వచ్చేది నార్మల్ అనాలిసిస్ కనుక మీరు యూస్ చేస్తే బట్ ఈ నైన్ హండ్రెడ్ లెవెల్స్లోనే ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆర్ ట్వంటీ థర్డ్ మార్చ్ ఎగ్జాక్ట్ బాటంలో ఎగ్జాక్ట్ బాటమ్ మనకి దొరుకుతుందని నేను చెప్పట్లేదు బట్ ఇన్ దిస్ కేస్ సో వెరీ బిఫోర్ దట్ ఓకే ఆల్మోస్ట్ ఫిఫ్ ఎయిటీ పర్సెంట్ బిలో మనకి ఎంట్రీ దొరికిందని చెప్తున్నాను సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్టడీ ఓకే సో ఇది అక్కడ ఆ లెవెల్స్లో బ్రేక్ ఇచ్చింది ఓకే బ్రేక్అవుట్ ఇచ్చింది సో అక్కడ నుంచి ద జర్నీ ఈ చార్ట్లో మనం చూసినట్లయితే అక్కడ నుంచి ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ బిలో క్లోజ్ లేకుండా ఆ జర్నీని అలా కంటిన్యూ చేసింది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనకి ట్వె సెవెంత్ అక్టోబర్లో మనకి ఈ ట్రెండ్ నుంచి ఫిఫ్టీ ఎక్స్పో ఈ ట్రెండ్ నుంచి బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ బిలో కూడా బ్రేక్ ఇచ్చింది సో విచ్ ఈజ్ సెవెంత్ అక్టోబర్ ఓకే సెవెంత్ అక్టోబర్ మీరు ఇక్కడికి వచ్చి లోనే సెవెంత ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జర్నీ సో ఈ బాట్ ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ నుంచి సెవెంత్ అక్టోబర్ వరకు మనం చూస్తే ద జర్నీ హ్యాడ్ గివెన్ అజ్ వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇండెక్స్ మనకి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మేబీ లోవర్ లెవెల్స్ నుంచి పైకి వెళ్ళింది బట్ ఓకే సో దిస్ స్టాక్ హ్యాస్ గివెన్ అజ్ వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఈ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్వీన్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ట్వంటీ ఫోర్త్ ఓకే ఇక్కడ మనం చూసాం కదా ట్వంటీ ఫోర్త్ మార్చ్ నుంచి సెవెంత్ అక్టోబర్ వరకు ద స్టాక్ హ్యాస్ గివెన్ అస్ ఓకే వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఓకే అండ్ ఇప్పుడు ద ఫన్ బిగిన్స్ ఇయర్ ఓకే సెవెంత్ అక్టోబర్ ఇక్కడ మనం చూద్దాం ఓకే వేర్ బిగన్ మనం సెవెంత్ అక్టోబర్ ఈజ్ దిస్ ఏరియా ఓకే సో సెవెంత్ అక్టోబర్ మేబీ యూ కెన్ సి ఇక్కడ నుంచి ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చిందని మీరు చూసుకోవచ్చు బట్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ బ్రేక్డౌన్ వచ్చినా ఇవ్వకపోయినా వీ హ్యాడ్ ఏ డౌన్ హియర్ ఓకే క్లియర్ బ్రేక్ డౌన్ ఓకే సో అప్పటి నుంచి సెవెంత్ అక్టోబర్ నుంచి పిల్ డేట్ ద స్టాక్ హ్యాస్ గివెన్ నెగిటివ్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ బట్ ఇండెక్స్ అనేది హైస్కి వెళ్తుంది బట్ దిస్ స్టాక్ సెవెంత్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నెగిటివ్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఓకే సో

ఓకే అండ్ ఇదే ఫాల్ని మనం అండర్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా అక్టోబర్ నవంబర్ ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ కూడా అండ్ రిలయన్స్ అనేది అండర్ పర్ఫార్మ్ చేసింది మేబీ నెగిటివ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ బట్ ఇదే టైంలో ఇండెక్స్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేసింది సో దిస్ అనాలసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే సో ఈ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కనుక దిస్ ఈ వీడియో లో ఉంది ఓకే బట్ దీన్ని నేను ఎన్నో విధాలుగా ఐ విల్ యూస్ దిస్ ఫర్ ట్రెన్కో ఐ విల్ యూస్ దిస్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ పాయింట్ అండ్ ఫిగర్ ఎన్నో విధాలుగా ఐ విల్ యూస్ దట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ ఓకే సో దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ ఓకే కోర్సులో కూడా ఐ విల్ డీల్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి ఓకే సో దిస్ ఫర్ డీపర్ అనాలిసిస్ అండ్ మోర్ అనాలిసిస్ ఆన్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అయితే కనుక ఆ కోర్సులో మాత్రమే నేను డిస్కస్ చేయడం జరిగింది

కంపేరేటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్గా చూసినట్లయితే నేను కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి స్క్రీన్ షాట్స్ ఓకే ఆ తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ ఓకే సో అవన్నీ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయటం జరిగింది సి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే సో ది రిలేటివ్ స్ట్రెంగ్త్ కాన్సెప్ట్స్ గురించి వాటిల్ని హౌ మెనీ ఎన్ని డిఫరెంట్ వేస్గా ఐఎమ్ యూజింగ్ ఐ హ్యాడ్ ప్రెజెంటెడ్ దిస్ థింగ్స్ ఇన్ వర్క్ షాప్స్ అలాగే కోర్సులో కూడా దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను ఓకే సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే సో ఇన్ దిస్ సింపుల్ అనాలిసిస్ ఇక్కడ నేను ఎటువంటి కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు సింపుల్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో వీ గాట్ బ్రేక్ ఆఫ్ రిలయన్స్ అండ్ ఆ తర్వాత వన్ ఫార్టీ పర్సెంట్ అండ్ వీ గాట్ ఎగ్జిట్ ఆ తర్వాత మనకి స్టా ఆ స్టాక్లో ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ని కూడా మనం చూడటం జరిగింది రైట్ సో దిస్ ఇస్ మై అప్రోచ్ టువార్డ్స్ లుకింగ్ ఎట్ మార్కెట్ సో నార్మల్ వేగా మనం చూసినట్లయితే దేర్ ఈజ్ నో ఇండికేషన్ ఓకే నార్మల్గా అందరూ మార్కెట్స్ వ్యూలో మేబీ ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు బట్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ మూవ్ వీ హ్యాడ్ కాట్ బిఫోర్ దట్ ఓకే సో దట్ ఈస్ ద బ్యూటీ ఓకే ఫ్రెండ్స్ సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే అర్థమైనట్లయితే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఓకే సో అండ్ మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకి ఇలాగే తీసుకొస్తాను విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ దట్ వర్క్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను Thank you very much. Jai Hind.